షడ్రుచుల సాలెడ్. షడ్రుచుల సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అరటిపండు, మామిడికాయ, కొత్తిమీర, టమాటో, నిమ్మకాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మెంతి పొడి, బెల్లం, ఉప్పు. ఇది జస్ట్ సలాడ్ అంటే మామూలుగా జనరల్గా మిక్స్ చేసేసుకోవటమే. అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఉగాది అంటే మనము ఉగాది పచ్చళ్ళలో కూడా అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటాం. చక్కగా కొత్త కుండలో ఈ ఉగాది పచ్చడి తయారు చేయటం అనేది జరుగుతుంది. చింతపండు రసం అవన్నీ అయితే ఇక్కడ మనం ఏంటంటే ఉగాది పచ్చడి కాకుండా కానీ అవే టేస్ట్లు అంటే అవే రుచులు మనం ఇందులో అన్ని షడ్రుచులు ఇందులో మిక్స్ చేసేసి సలాడ్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మామిడికాయ. ఇప్పుడే మామిడికాయలు వస్తూ ఉంటాయి కాబట్టి సో మామిడికాయ ఫస్ట్ మనము కట్ చేసేసుకుందాము. సో చాలా ఎక్కువ విటమిన్ సి కంటెంట్ అనేది ఈ టైంలో దీంట్లో ఉంటుంది. అఫ్కోర్స్ పండిన తర్వాత కూడా అందులో కూడా చాలా ఎక్కువగా విటమిన్ సి కంటెంట్ అని ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే మామిడికాయలో విటమిన్ ఏ అనేది బాగా ఉంటుందన్నమాట. అంటే క్యారటినైడ్స్ అనేవి మామిడికాయలో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమ్మర్ మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మనము మామిడికాయలు, మామిడి పళ్ళు డిఫరెంట్ ఫామ్లో కనుక తీసుకుంటే మనకు కావాల్సినటువంటి యాంటాక్సిడెంట్ క్యారటినైడ్స్ అన్నీ కూడా మనకి వచ్చేస్తూ ఉంటాయి. సో బాడీ ఏం చేస్తుంది అంటే విటమిన్ ఏని స్టోర్ చేసుకోగలుగుతుంది కాబట్టి ఈ క్యారటినైడ్స్ని విటమిన్ ఏ కింద మార్చుకొని చక్కగా మనకి సంవత్సరం పొడుగున కావాల్సినటువంటి విటమిన్ ఏని స్టోర్ చేసుకోగలుగుతుంది అన్నమాట. అయితే మనము ఒకటి తినేసేసి అయిపోయింది అనుకోవటానికి లేదు, రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. పిల్లలకి ముఖ్యంగా విటమిన్ ఏ అనేది చాలా అవసరం. చదువుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ ఐస్ ఉపయోగించుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా విటమిన్ ఏ అనేది బాగా అవసరం. సో ఆల్రెడీ టెంక పట్టేసింది. జనరల్గా ఏంటంటే టెంక అనేది అప్పుడే రాదు, కొన్ని వాటికి ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటాయి. సో జస్ట్ ఫస్ట్ నేను కొంచెం మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటాను. ఇందులో పులుపు, ఒగర ఈ రెండు కూడా ఉంటాయన్నమాట. చక్కగా తినడానికి వీలుగా ఉండేటట్టుగా చిన్నపిల్లలు కాబట్టి చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి, పెద్దగా కాకుండా. మామిడికాయ ముక్కలు రెడీ. నెక్స్ట్ ఫ్రూట్ ఏంటంటే అరటిపండు. తీపి పదార్థం. అరటిపండు లేని రోజే ఉండదు జనరల్గా మనకి, ఎస్పెషలీ మన సౌత్ ఇండియన్స్కి కంపల్సరీ పూజలో మనము అరటిపండు అనేది తీసుకుని పెడతా ఉంటాం కాబట్టి. అండ్ మనకి త్రూ అవుట్ ఇయర్ అరటిపళ్ళు అనేవి దొరుకుతూ ఉంటాయి. ఈజీగా, సింపుల్గా, చక్కగా మనం క్యారీ చేసేయచ్చు, చక్కగా ఉంచుకొని ఈజీగా తినేయచ్చు అన్నమాట. కష్టం కాదు. అంటే మామిడికాయలు అయితే చెక్కాలి, ఇలాగ అట్లా ఏమి ఉండదు అనమాట. సో అరటిపండు. నెక్స్ట్ టమాటో. అరటిపండులో ఒక ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది, ఫ్రక్టో ఆలిగోసాకరైడ్స్ అనే ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ ఏం చేస్తుంది అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ని చక్కగా అందులో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. సో మనకి ఒక ట్రెడిషన్ ఉంది పెరుగన్నంలో కొంచెం అంతా అరటిపండు పెట్టుకుని తినటం. అటు పెరుగు అనేది కూడా గుడ్ బ్యాక్టీరియా, అట్ ద సేమ్ అరటిపండు ఏంటంటే అందులో ఉన్నటువంటి సాకరైడ్ చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవడానికి. సో ఈ కల్చర్, ఈ ట్రెడిషను మనం కంటిన్యూ చేస్తే చాలా మంచిది, ఎస్పెషలీ పిల్లలకి. సో టమాటో కూడా యాడ్ చేస్తాను. ఇది కూడా రిచ్ ఇన్ క్యారటినైడ్స్. నెక్స్ట్ కొంచెం అంతా పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి వద్దనుకునే వాళ్ళు పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెల్లుల్లి. ఇది కూడా యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ అన్నమాట వెల్లుల్లి అనేది. ఎస్పెషలీ కోవిడ్ టైంలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది, ప్రివెన్షన్ లాగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట.
సో కొంచెం అంత చేదు అనేది కావాలి కాబట్టి ఇక్కడ వేప పువ్వు ఉపయోగించట్లేదు వేప కావాలంటే వేప పువ్వు ఉపయోగించుకోవచ్చు నేను ఇక్కడ ఏంటంటే మెంతి పొడి కొద్దిగా అన్నమాట మెంతులు వేయించిన తర్వాత పొడి చేసినటువంటి పొడి ఇది మంచి అరోమా వస్తుంది చిరు చేదు అనేది వస్తుంది అన్నమాట కానీ కమ్మగానే ఉంటుంది సో అందుకని చాలా తక్కువగా మెంతి పొడి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే తీపి తీపికి బెల్లం మనకి పిల్లలు కొంచెం తీపి ఎక్కువగానే తింటారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా 2 స్పూన్స్ యాడ్ చేశాను నెక్స్ట్ ఏంటంటే నిమ్మకాయ పులుపు ఆల్రెడీ మనకి పులుపు టమాటోల నుంచి కొంత పులుపు వస్తుంది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పులుపు వస్తుంది అలాగే మామిడికాయల నుంచి కూడా పులుపు వస్తుంది నెక్స్ట్ నిమ్మకాయ నిమ్మకాయ ఏంటంటే ఒక మంచి గ్లేజ్ షైనీగా అయిపోతుంది అన్నమాట సలాడ్ చాలా షైనీగా అవుతుంది ఇందులో ఉన్న పదార్థాలు అబ్జార్బ్ అవ్వటానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే వైటమిన్ సి పొటాషియం అవి చక్కగా ఉంటాయి అన్నమాట సో నిమ్మకాయ నెక్స్ట్ కొత్తిమీర నెక్స్ట్ ఉప్పు సో జింజర్ చక్కగా టాస్ చేసేసుకోవటం అన్నమాట జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులుపుల్లగా తీపిగా ఓగరగా కొంచెం కొంచెం అక్కడక్కడ చేదుగా అన్ని చాలా మంచి డిఫరెంట్ టేస్ట్ అవన్నీ చక్కగా తెలుసు చాలా షైనీగా కూడా ఉంది ఇది ఫ్రెష్గా ఇలా తీసేసుకోవచ్చు చేసిన వెంటనే లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా చేసి కూడా తీసుకోవచ్చు నేను రికమెండ్ చేస్తాను ఏంటంటే చక్కగా ఫ్రెష్గా చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అన్నమాట చేసిన వెంటనే తినేస్తే కనుక ఇందులోని పోషకాలు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఎయిర్కి చక్కగా పిల్లలకి అబ్జర్బ్ అయిపోతుంది అన్నమాట ఇది ఫుడ్తో పాటు ఇవ్వచ్చు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్న పెద్దలైనా సరే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అన్నమాట అంత చక్కటి సలాడ్ సో తప్పనిసరిగా ట్రై చేయండి సర్వ్ చేసేసుకుందాం కొంచెం వాటరీగా ఉంటుంది కంగారపడవలసింది ఏమీ లేదు తీసుకోవచ్చు అన్నమాట ఇది చక్కగా సర్వ్ చేసేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ దీనివల్ల ఏంటంటే మనకి చక్కగా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది పిల్లలకి ముఖ్యంగా వీటన్నిటిలో కూడా ఫైబర్ కంటెంట్ ఉంది ముఖ్యంగా మనకి బనానాస్లో అరటిపండులో ఫ్రక్టో ఆలిగోసాకరైడ్ అనే ఫైబర్ ఉంటుంది అన్నమాట ఆ ఫైబర్ మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట సో ఇమ్యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి తెలుసు ఆల్రెడీ మనము కోవిడ్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం కాబట్టి సో షడ్రుచుల సాలెడ్ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం షడ్రుచుల సాలెడ్కి కావాల్సిన పదార్థాలు అరటిపండు మామిడికాయ కొత్తిమీర టమాటో నిమ్మకాయ వెల్లుల్లి పచ్చిమిర్చి మెంతి పొడి బెల్లం ఉప్పు తయారీ విధానము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చెక్కు తీసిన మామిడికాయ ముక్కలు అరటిపండు ముక్కలు టమాటో ముక్కలు వెల్లుల్లి ముక్కలు మెంతి పొడి పచ్చిమిర్చి బెల్లం నిమ్మరసం ఉప్పు కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే షడ్రుచుల సలాడ్ రెడీ